ताज़ा न्यूज़ को स्वागतम नेनु ज्योति मुंदुगा हेडलाइंस चूद्दाम प्रजल प्राणालतो चेलगाट मोद्दंटुन्न गंगाराम एलजी पॉलिमर्स कंपनीनु मूसिवेयालंटू सीपीएम डिमांड రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది పిసిసి అధ్యక్షులు శైలజనాథ్ రెడ్డి ఆరోపణ నియోజకవర్గంలో సమస్యలపై మాజీ మంత్రి అయ్యన్న ఆవేదన పరిష్కరించాలంటూ ఆర్డీఓకి వినతి పత్రం అందజేత ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న ఎల్జీ పాలిమర్స్ కంపెనీను మూసివేయాలంటూ సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డిమాండ్ చేశారు సీపీఎం పార్టీ నాయకులు గంగారాం వెంకటరావు రమణి అప్పలనాయుడు కలిసి గ్రామాల్లో పర్యటించి గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టెరిన్ విషవాయు ప్రభావం చాలా ఏళ్లు ఉంటుందని అన్నారు గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వం లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు నష్టపరిహారం అందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు యాజమాన్యం నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని తెలిపారు ఈ ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ పర్యటనలో సీపీఎం పార్టీ నాయకులు పాల్గొన్నారు పాలిమర్స్ చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది భద్రత పట్ల వాళ్ళు రాజీ పడ్డారు ట్యాంక్ లో ఉపయోగించాల్సినటువంటి మెటీరియల్ అనేటువంటిది లేకపోవడం గానీ అట్లాగే పాత అవుట్డేటెడ్ ట్యాంక్ వాడడం గానీ ఇవన్నీ కూడా రిపోర్ట్ అనేటువంటి ఫైనల్ గా వచ్చిన కారణం ఏమిటనేది ఇంతవరకు మేనేజ్మెంట్ వాళ్ళకి తెలుసు కానీ ట్రాన్స్పరెంట్ గా వ్యవహరించడం వల్ల పారదర్శకంగా వాళ్ళు చెప్పడం వల్ల అందుకని ఫైనల్ గా కమిటీల యొక్క నివేదికను ఆధారంగా చేసుకొని ఎందుకు జరిగింది అనేటువంటిది మనం నిర్ధారణకు రావచ్చు ఏమైనా వాళ్ళ నిర్లక్ష్యం ప్రధాన కారణం అందుకని కంపెనీని ఇక్కడ నుంచి బదలాయించాలని ఇక్కడ షిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రెండోది ఇక్కడ ప్రధానంగా ఆరోగ్యం అనేటువంటిది అత్యంత ప్రధానమైంది ఈ ప్రాంత ప్రజానీకం 5 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఆరోగ్యానికి సంబంధించిన అంటే ఒక డిస్పెన్సరీని ఇక్కడ ఏర్పాటు చేయాలి అట్లాగే హెల్త్ కార్డు అనేటువంటిది వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన ఒక హెల్త్ కార్డు ఇవ్వాలి అందుకని ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కార్డు అనేటువంటిది వాళ్ళకి ఏ జబ్బు వచ్చినా ఎంతకాలం అయినా కూడా చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇఎన్టి స్పెషలిస్ట్ ఇక్కడ ఏర్పాటు చేయాలా ఎందుకంటే తలకు సంబంధించినటువంటి జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉందని మోగా చెవుడు అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు అలాగే కళ్ళు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు అందువల్ల శాస్త్రవేత్తలు చెబుతున్నటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీపీఎం పార్టీ కోరుతుంది ఎల్జీ పాలిమర్స్ ఘటనకు బాధ్యులైన యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేసి కంపెనీ శాశ్వతంగా మూసివేయాలని సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాసరావు డిమాండ్ చేశారు వేపగుంట 4 రోడ్ల కూడెల్లో సిపిఐ నగర కౌన్సిల్ సభ్యులు వై రాంబాబు ఆధ్వర్యంలో వేపగుంట జంక్షన్ లో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఆర్ శ్రీనివాసరావు వై త్రినాథరావులు మాట్లాడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేసిన ప్రమాదకరమైన ఎల్జీ పాలిమర్స్ కంపెనీని తక్షణమే అక్కడి నుండి తరలించాలని లేని పక్షంలో సిపిఐ పార్టీ బాధితులకు అండగా నిలబడి కంపెనీని తరలించే వరకు ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు బాధితులకు తక్షణమే యుద్ధ ప్రాతిపదికన వైద్య సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పెందుర్తి జోన్ నాయకులు పలువురు పాల్గొన్నారు గ్యాస్ లీక్ అయ్యి 11-12 మంది చనిపోయారు అలాగే 5 గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడ్డారు దీనికి ప్రభుత్వం వారు ఎవరైతే చనిపోయారు పరిహారం చెల్లించారు అన్ని చేస్తాను కానీ దానికి కారణమైనటువంటి ఎల్జీ ఫార్మస్ కంపెనీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయడం మానేసి దానికి ప్రజల కోసం ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఇది ఎంత అన్యాయం దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఖండిస్తున్నాం వెంటనే అరెస్ట్ చేసిన వాళ్ళు విడుదల చేయాలి ఏదైతే ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ఉందో వెంటనే ప్రజల మధ్య నుండి అది మూసివేసి వేరే దగ్గరికి తరలించాలి
అలాగే ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో గ్రామస్తులందరికీ నష్టపరిహారం ప్రకటించారు. కానీ ప్రభుత్వం తరపున జనాల డబ్బు ప్రకటించడం కాదు, కంపెనీ దగ్గర ఏం తీసుకున్నారో కంపెనీ వాళ్ళు వాళ్ళకి ఇవ్వాలి. కంపెనీ వాళ్ళు ఇప్పటివరకు ఏ హామీ ఇవ్వలేదు. దాన్ని ప్రభుత్వంగా మీరు ఏం చేస్తున్నారో దానికి సమాధానం ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు భారత్ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం. ఈ ఎవరైతే యాజమాన్యం ఉందో దాన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఏదైతే కంపెనీ ఉందో కంపెనీ ముయిస్తామని ఎందుకు ప్రకటన చేయట్లేదు? దీనన్నిటికీ సమాధానం చెప్పాలని భారత కమ్యూనిస్ట్ పార్టీకి తెలియజేస్తున్నాం. ఈరోజు గాపకొండ జంక్షన్లో ఏవైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళందరినీ ఎత్తివేయాలని, అలాగే యాజమాన్యం మీద కేసులు పెట్టాలని, వాళ్ళని వెంటనే తక్షణం అరెస్ట్ చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. వెంటనే అరెస్ట్ చేయకపోతే కంపెనీ మూసే వరకు కూడా మేము పోరాటం చేస్తామని కంపెనీ ముందు కూర్చుంటామని సమంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవలసినటువంటి ఆ కంపెనీ యాజమాన్యం అసలు నీళ్ళకి నిర్ణయించలేనట్టుగా ఉండిపోయింది. కాబట్టి దాన్ని వెంటనే ఆ ఫ్యాక్టరీని అక్కడి నుంచి తొలగించాలి. తొలగించుతూ ఈ ప్రజలకి ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపెయిన్ పెట్టి మెడికల్ అందరికీ కూడా చెకప్ చేయించి వాళ్ళ ఆరోగ్య పరిరక్షణకి కృషి చేయాలని కోరుకుంటున్నాం. వెంకటాపురం బాధితులను ఆదుకునేందుకు 89వ వార్డు అభ్యర్థి దొడ్డి కిరణ్ ముందుకొచ్చారు. మల్లా విజయప్రసాద్ ఆదేశాల మేరకు నేటి నుండి బాధితులకు భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం నుండి బాధిత కుటుంబానికి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందజేస్తామన్నారు. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ తరలించే విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. ఫుడ్ లోపం లేకుండా ఇక్కడ అది టెంట్లు వేయించి ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనాలు కూడా గవర్నమెంట్ నుంచి మన సీఎం గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఈ ప్రాబ్లం ఇక్కడ తగ్గే వరకు మెడికల్ క్యాంపులు పెట్టి శుభ్రంగా వీధులు చేయించి ప్రజలు మళ్ళీ ఇక్కడ నివసించే విధంగా చేయడానికైతే గవర్నమెంట్కి 100% కూడా మన సీఎంఆర్ ఆదేశాల మేరకు ఉంది. ఏదైతే కంపెనీ ఉందో, ఇప్పుడు ఏదైతే విషవాయు ఉందో ఆ మిథేల్ విషవాయును అంతా కూడా ఆల్రెడీ 70% బయటికి తరలించారు. మిగతా 30% కూడా లోకల్గా కొరియా కూడా పంపించే ఏర్పాటు అయితే జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా ఈ వెంకటాపురం విలేజ్ ఏదైతే నష్టమైందో మొత్తం అంతా సక్రమంగా అయ్యే వరకు కూడా అందరూ ఇక్కడే ఉండి సదుపాయాలన్నీ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యంతో పీసీసీ అధ్యక్షులు శైలజనాథ్ చర్చలు జరిపారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు గ్రామంలో పర్యటించి బాధితుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో నివసిస్తున్న ప్రజల బాధ్యత కంపెనీనే చూసుకోవాలని అన్నారు. స్టెరిన్ వాయువు దీర్ఘకాలికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పటికీ స్పష్టత లేదని, పిల్లలు మెదడుపైన ప్రభావం ఉంటుందని వైద్యులు చెబుతున్నారని అన్నారు. ఇటువంటి ప్రమాదకరమైన కంపెనీలు ప్రజల నివాసాల మధ్య ఉండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తక్షణమే కంపెనీని తరలించాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో రాష్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, పీసీసీ ప్రధాన కార్యదర్శి జేఏ నారాయణ, నగర ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడమని కోరుతా ఉన్నాం, బాధితుల పక్షాన నిలబడమని కోరుతా ఉన్నాం. చట్టబద్ధంగా వాళ్ళకేమి రావాలో తెప్పించాల్సిన అవసరం ఉంది. 12 మంది చనిపోవడానికి కారణమైన సంఘటనకి బాధ్యుల్ని వెంటనే చెప్పాలి. అందరికీ తెలిసిన అంశానికి మరి ఎంక్వైరీ లేదో అర్థం కాదు. తక్షణం యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించాలన్నది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ఇక్కడ పంచాయతీలు, నెగోషియేషన్లు ఇవన్నీ కూడా చట్టం చేస్తుంది, దాని పని తను చేస్తుంది ఆఖరికి. అట్లాగే మరింత రక్షణతో ఇక్కడ కార్యక్రమాలు చేయడం ఒకటి, ఈ 15,000 మందిని చూసుకునే బాధ్యత ఈ ఫ్యాక్టరీ యాజమాన్యంది అని అనే విషయాన్ని స్పష్టంగా ప్రభుత్వం నిర్దేశించాలని మా కోరిక. మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, 1 కోటి రూపాయలు ఇస్తే ప్రతిపక్షాలకి కడుపు మంటతో మాట్లాడుతున్నారు. ఎందుకు కడుపు మంట? ఇక్కడ కడుపు కోత ప్రజలకు ఇక్కడ ఉంది.
మంత్రుల్ని కోరుతా ఉన్నా మీ ప్రభుత్వానికి అన్ని విషయాల్ని కరెన్సీతో జుడ్డం అలవాటైపోయింది ప్రాణాల్ని చావుల్ని కూడా మీరు కరెన్సీతో చూస్తా ఉన్నారు మీరు నిన్న వచ్చి పడుకుంటామని ఇక్కడ చెప్పారు ఫ్యాక్టరీ లోపల పడుకోవాల్సిందే పడుకొని ఎవర్ని బ్లఫ్ చేద్దామని రావాల్సిన ముఖ్యమంత్రి రాకుండా పోయారు కదా జగన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మాట్లాడకపోవచ్చు మనకంటే మంచి రక్షణ పరికరాలు ఉంటాయి మీ దగ్గర చాలా మందికి మాస్కులు కూడా లేవు అక్కడికి విలేకరి మిత్రులకి మీరు ఇక్కడే పనిచేస్తున్నారు కదా అందుబాటు దూరంలో చేయి దూరంలో పనిచేస్తూ ఉన్నారు కనుక ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావాల్సింది ప్రజలతో ఇక్కడ మాట్లాడాల్సింది ఇక్కడ మాట్లాడకుండా లాంజ్లో ఫ్యాక్టరీ ప్రతినిధులతో మాట్లాడడం అన్నది ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటారు అంటే జగన్ రెడ్డి ప్రభుత్వం జగన్ రెడ్డి మంత్రులు మేము యాజమాన్యంతో కలిసి ఉన్నామని చెప్పాలనుకున్నారని నేను నాకు అలిగేషన్ ఆగలను కాబట్టి తక్షణం యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకోవాలి పరిశీలించాలి చట్టబద్ధంగా ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు చేయాలి ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ స్టెరిన్ విషవాయువు లీకేజీ ఘటన నుంచి పరిసర గ్రామాలు ఇంకా కోలుకోలేదు నేటికి 6 రోజులు పూర్తయినా ఘాటు వాసన ఇంకా వదల్లేదు దాని ప్రభావానికి గ్రామ వాలంటీర్లు ఆశా కార్యకర్తలు సొమ్మసిల్లి పడిపోయారు అవస్థలకు గురైన వాలంటీర్లు ఆశా కార్యకర్తలను వెంటనే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు బాగలేదు నువ్వు మాట్లాడు అమ్మ నీ పేరేంటమ్మా ఎస్ కనక మనస్ కోవిడ్-19 కేసుల వివరాలపై రాష్ట్ర ప్రభుత్వం తాజా బులెటిన్ విడుదల చేస్తుంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వాజు ప్రతినిధి స్వామి శేఖర్ అందిస్తారు రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9284 శాంపిల్స్ ని పరీక్షించగా 48 మంది కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు ఇక నమోదైన మొత్తం విషయాలు చూసుకున్నట్లయితే 2137 పాజిటివ్ కేసులు గాను 1142 డిశ్చార్జ్ కాగా 47 మంది మాత్రం మరణించారు ఇక ప్రస్తుతం చికిత్స పొందిన వారి సంఖ్య చూసుకున్నట్లయితే 948 ఇక జిల్లాల వారీగా గత 24 గంటల్లో పాజిటివ్ కేసులు నమోదైన వివరాలు చూసినట్లయితే అనంతపురంలో 3 చిత్తూరులో 11 ఈస్ట్ గోదావరిలో 4 గుంటూరులో 12 కృష్ణాలో 3 కర్నూలులో 7 ఇక మిగతా జిల్లాలు చూసుకున్నట్లయితే నమోదు కాని జిల్లాలు చూసుకున్నట్లయితే కడప కర్నూలు నెల్లూరు ప్రకాశం శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరంలో అయితే ఒక్క కేసు కూడా నమోదు కాలేదు వీడి కోసం నాయుడుతో శేఖర్ వాజ్ న్యూస్ విశాఖపట్నం ప్రపంచ మానవాళిని పట్టిపీడుస్తున్న కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని వైసీపీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకే రాజు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఉత్తర వైసీపీ కార్యాలయంలో న్యాయవాదుల వద్ద పనిచేస్తున్న ఉద్యోగులకు ఆయన సొంత నిధులతో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు కరోనా లాక్డౌన్ మానవాళి మనుగడను దెబ్బతీసిందన్నారు ఈ తరుణంలో ప్రజలకు నేనున్నానంటూ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయమని తెలిపారు అంతేకాక రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండాలని జగన్ సూచించినట్లు పేర్కొన్నారు ఈ నేపథ్యంలోనే తాను లాక్డౌన్ ప్రారంభం నుంచి సేవా కార్యక్రమాలు చేపట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవడం జరుగుతోందని వెల్లడించారు
గురుగారు చేతులు తీయండి. ఈ రోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ కరోనా మహమ్మారి వ్యాధి మూలంగా గత 45 రోజుల నుంచి లాక్డౌన్ లో ఉండి అందరూ ఏ విధమైన పనులు చేయకుండా చాలా మంది నిరుద్యోగులు అలాగే చిన్న చిన్న ఉద్యోగులు అందరూ కూడా పనే లేకుండా ఇబ్బంది పడుతున్న కారణంగా ఈ రోజు చేసిన కార్యక్రమంలో వైజాగ్ లో ఉన్న కోర్టు జిల్లా కోర్టులో ఉన్న ప్లేడర్ గుమస్తాలందరూ కలిపి వచ్చి కేకే రాజు గారిని 4 రోజుల క్రితం అడగ్గా ఆయన స్పందించడానికి మేము అలాగే కొంతమంది అభిమానులు కలిసి ఇవాల ప్లేడర్ గుమస్తాలందరికీ మాకు తోచిన సాయంగా 10 కేజీల రైస్ కిరాణా సామాన్లు అన్ని కలిపి ఒక కిట్ కింద కలిపి ఇవ్వడం జరిగింది. లాక్డౌన్ నిబంధనల ప్రకారం సంస్థలు కార్యాలయాలు అన్నీ మూసి ఉండడం చేత సాధారణ ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 3 దఫాలు పైగా రేషన్ కంప్లీట్ చేయడంతో పాటు 1000 రూపాయల నగదు ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సూచనల మేరకు ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ సంఘ సేవకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలందరికీ కూడా మన అండగా నిలబడాలి. ప్రజలకు ఏ అవసరం ఉన్నా సరే మనకు చేతనైన మేరకు ఉడతాబక్తిగా దాతృత్వాన్ని చాటుకుంటూ అపన్నహస్తాలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా ఈరోజు వరకు కూడా చేతనిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న కోర్టు అడ్వకేట్స్కి సంబంధించిన గుమస్తాలందరికీ కూడా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉడతాభక్తిగా మనం ఏదో సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు సెనాపతి అప్పారావు గారు అదేవిధంగా కాళిదేశ్వరరెడ్డి గారు కృష్ణ గారు వీరందరూ ఈ సూచనల మేరకు ఈరోజు సుమారు ఈ కోర్టు గుమస్తాలందరికీ కూడా గ్రాసరీ ఐటమ్స్ని మనం వారికి వితరణ చేయడం జరిగింది. ఒక 10 కేజీలు రైస్తో పాటు సబ్బులు టూత్ పేస్టు పప్పు ఆయిల్ అన్ని రకాలు కూడా గృహ ఉపకరణానికి సంబంధించి అన్ని ఐటమ్స్ని కూడా వారికి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మనందరూ గమనించాల్సింది గుర్తించాల్సింది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల సంరక్షణ కోసం పనిచేస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని యంత్రాంగాలు కూడా ఒక ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అనేది ఈరోజు మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ చేయదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకి అండగా సంరక్షణగా నిలబడాల్సిన రాజకీయ నాయకులు ముఖ్యంగా తెలుగుదేశం సంబంధించిన రాజకీయ నాయకులు చాలా దుర్మార్గంగా నీచాతి నీచంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల్లో భయోందోళనకు గురి చేస్తూ ఒక దుష్ట రాజకీయాలు చేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించిన తెలుగుదేశం నాయకులు ఎవరన్నా మీకు బుద్ధి జ్ఞానం ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు ట్రాప్ నుంచి బయటకు వచ్చి మన ప్రాంత అభివృద్ధి కోసం మన ప్రాంత ప్రజల సంరక్షణ కోసం దుష్ట రాజకీయాలు మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజీతో వెంకటాపురం సహా 4 గ్రామాల్లో నెలకొన్న ఆందోళన ఏమాత్రం తగ్గలేదు. అక్కడి స్థానికుల్లో తమ ఆరోగ్యం పట్ల అనేక సందేహాలున్న నేపథ్యంలో కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. అక్కడి పరిస్థితులు చక్కబడే వరకు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు నిరంతర పర్యవేక్షణ ఉంటుందని భరోసానిచ్చారు. ఏదైతే ట్రబుల్ సమ్ ట్యాంక్ ఉందో దాన్ని మనం M6 అంటాం. ఆ M6 అని ఫ్యాక్టరీ టెర్మినాలజీ ప్రకారం ఉన్న ట్యాంక్లో మొత్తం మనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు నాటికి 1800 టన్స్ మనకి అందులో స్టైరీన్ ఉంది.
अभी पॉलीमराइज रिएक्शन स्टार्ट टेंपरेचर कंडीशन मूलाना सड़न का अभी अनकंट्रोल रिएक्शन मन की एमिशन वाटे दाने तरवा पॉलीमराइज पॉलीमराइजेशन रिएक्शन कंटिन्यूस कंट्रोल चेयटा की एक्सटर्नल कोई इनहिबिटर्स ऐडू वो वेरियस एजेंसी एक्सपर्ट्स इच्छी इनपुट्स मेरे को इनहिबिटर्स ऐडों कंटिन्यूस वाटर कूलिंग चेस्तू रावटन जरिगिंदी ओक प्रोटोकाल बैट नुंचि वच्चिन निपुणुलु एलजी कंपनी की संबंधी साउथ कोरियन वाळ्ळु इच्चिन इनपुट्स मेरे को आ प्रोसीजर्स अन्नी फॉलो अवुतू अप्पुडु मन की 7वा तारीख सायंत्रं 154 डिग्री सेल्सियस दग्गर उन्न टेंपरेचर इप्पुडु क्रमंगा तग्गुतू करंटली गौरव साई रेड्डी गारु मिनिस्टर्स वच्चि इप्पुडु चूसिनप्पुडु 67 डिग्री दग्गर उंदी सो कंप्लीट रियाक्षन कंप्लीट इप्पुडु पूर्ति सेफ कंडीशन मन गमनिंचाली अदे विधा आ टैंक स्टाइरीन मोनोमर कंटेंट काकुंडा एलजी कंपनी की संबंधी मरोक 13,000 टन्नुल दाका स्टाइरीन मोनोमर पूर्ति सेफ कंडीशन एंत सेफ कंडीशन उन्ना गौरव मुख्यमंत्री गारु दीनी इमीडियट शिफ्ट चेयमनि चेप्पि चेप्पडं जरिगिंदि without further any kind of damage lekunda then immediate ga shift cheyali kabatti daniki arrangement cheskomani aadeshinchunnaru ventane manaki port lo unna andubatlo unna oka vessel ni kuda teeskuni company dwarane vallane management vallu negotiate cheyatam tarvata government tarpu nunchi complete ga danni etti paristhitilo kuda vere purpose ki unnatvanti vessel ni kuda reengage chesi poortiga chairman vizag port trust gaani mukhyamantri gari karyalayam gaani అదే విధంగా జిల్లా యంత్రాంగం గాని వి హావ్ ప్రివైల్డ్ అపాన్ దెం నిన్న నైట్ నుంచి పంపింగ్ స్టార్ట్ అయ్యింది సో ఒక 8000 టన్నులు ఇవాల మనకి ఈ 13000 టన్నుల్లో తరలించడం జరుగుతుంది బహుశా రాత్రికి ఈ షిప్ మన వైజాగ్ వదిలి సౌత్ కొరియా దిశగా ప్రయాణం అవుతుంది అదే విధంగా బ్యాలెన్స్ 5000 టన్స్ కి కూడా ఇక్కడ ఉన్న కొంత ఎక్స్టెంట్ కొంత పోర్ట్ లో ఉన్న ఎక్స్టెంట్ ని కూడా 1-2 డేస్ లో అనదర్ వెజల్ ని ఇప్పుడు ఎంగేజ్ చేస్తున్నాం ఆ వెజల్ లో కూడా పూర్తిగా షిఫ్ట్ చేసి దాన్ని కూడా ఒక 48 టు 72 అవర్స్ లో దాన్ని మాక్సిమం మనం అన్ని టార్గెట్ పెట్టుకున్నాం మరొక రోజు అదనంగా పట్నా కూడా దాన్ని ఇమిడియట్ గా షిప్ అవుట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం సో కంప్లీట్ గా పారామీటర్స్ పరంగా పూర్తిగా అదుపులో ఉంది మనకి ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ క్యాంబియంట్ అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి స్టైరీన్ మోనోమర్ మెజర్మెంట్స్ కూడా ఎవరీ అవర్ తీసుకుంటున్నాము వాటి పారామీటర్స్ కూడా చాలా స్టేబుల్ గా ఉన్నాయి నిన్న జరిగినటువంటి శానిటేషన్ మెజర్స్ 5 గ్రామాల్లో కూడా నేషనల్ ఎన్వైరన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చిన ఇన్పుట్స్ మేరకు సెలెక్ట్ సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ అప్పజెప్పారు వాళ్ళు ఆహార పదార్థాలు గాని వాటర్ గాని అదే విధంగా స్ట్రీట్స్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి ఎక్స్టర్నల్ హౌసెస్ ఎలా క్లీన్ చేసుకోవాలి ఇంటర్నల్ గా ఎలా క్లీన్ చేసుకోవాలి ఈ ప్రొసీజర్స్ అన్ని కూడా ఫాలో అయ్యాం నెక్స్ట్ 7 డేస్ కూడా శానిటరీ మెజర్స్ అన్ని కూడా కొనసాగుతాయి చీఫ్ మెడికల్ ఆఫీసర్ జీవీఎంసీ నుంచి వారి ఆధ్వర్యంలో అదే విధంగా పీడి యూసిడి ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అన్ని మెజర్స్ కంటిన్యూస్ గా కొనసాగిస్తాం ఇక మోస్ట్ ఇంపార్టెంట్లీ మెడికల్ ఇంటర్వెన్షన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో ఒక 1 మంత్ పాటు కంటిన్యూస్ గా మెడికల్ క్యాంప్స్ రన్ చేయమన్నారు స్టాండ్ బై అంబులెన్సెస్ పెట్టుకోమన్నారు ఇది కాక స్టైరీన్ మోనోమర్ యొక్క ఎక్స్‌పోజర్ లార్జ్లీ మనకి 4 ఏరియాస్ లో ఉంటుంది కాబట్టి ఆప్టల్మాలజీ అంటే కంటికి సంబంధించి డెర్మటాలజీ స్కిన్ రిలేటెడ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డైజెషన్ రిలేటెడ్ అండ్ ఫైనల్లీ పల్మనాలజీ లంగ్ రిలేటెడ్ ఈ 4 స్పెషలిస్ట్లు కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి డ్రాఫ్ట్ చేస్తున్నాం వారు ఈ రోజు నుంచి కంప్లీట్ గా గ్రామాలకు అందరూ వచ్చేసారు కాబట్టి నిన్నే మాక్సిమం వచ్చారు ఈ రోజు కూడా కొంతమంది రిటర్న్ అవుతున్నారు పేషెంట్స్ కూడా డిశ్చార్జ్ చేస్తున్నారు హాస్పిటల్స్ లో సో వీళ్ళందర్నీ కూడా 1 రౌండ్ ఆఫ్ బేస్ లైన్ టెస్టింగ్ చేసి కొన్ని మెడికల్ టెస్టులు కూడా ప్రిస్క్రైబ్ చేసుకుని ఆ ఈ 4 డిపార్ట్మెంటల్ హెడ్స్ నుంచి మనం ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా పూర్తిగా స్టడీ చేసి తీసుకోవడం జరుగుతుంది మెడికల్ రన్ కంటిన్యూస్లీ ఫర్ ద నెక్స్ట్ 1 మంత్ తర్వాత కూడా ఒక పర్మనెంట్ మెడికల్ క్యాంప్ ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు అవి కూడా ఈ రోజు ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది గౌరవ విజయసాయి రెడ్డి గారు కూడా ఈ రోజు మార్నింగ్ మనం ఒక పర్మనెంట్ డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలి ఇక్కడ రెగ్యులర్ గా మెడిసిన్ అవైలబిలిటీ అండ్ డాక్టర్స్ ఆఫ్ స్పెషలైజేషన్ షుడ్ బి దేర్ అన్నది వారు కూడా అభిప్రాయపడ్డారు నిన్న మినిస్టర్స్ కూడా
అదే బ్రీఫ్ చేశారు సీఎం గారికి. సో ఆ దిశగా ముందు స్టాటిక్ మెడికల్ క్యాంప్స్ పెట్టి స్లోగా ఒక పర్మనెంట్ ప్రెమిసెస్ని కూడా ఐడెంటిఫై చేసి దాన్ని ఒక పర్మనెంట్ డిస్పెన్సరీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఆల్ మెజర్స్, రిలీఫ్ మెజర్స్ కానీ కాంపెన్సేషన్ పరంగా కానీ ఇవాళ సర్వే స్టార్ట్ చేస్తున్నాము. వాటికి సంబంధించి కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ కరెంట్లీ ద సిచ్యువేషన్ ఈజ్ వెరీ మచ్ అండర్ కంట్రోల్. థ్యాంక్ యూ. ప్రాథమికంగా ఎస్ మీరన్నట్లు నీరి రెండు రిపోర్ట్స్ ఇస్తారండి. ఫస్ట్ ఇంటరిమ్ రిపోర్ట్ ఇచ్చారు. ఇంటరిమ్ అంటే అడ్వైజరీ ఫర్ విలేజర్స్, సేఫ్గా ఉంది ఆక్యుపై చేయొచ్చని ఫస్ట్ చేస్తూ కొన్ని సలహాలు ఇచ్చారు. ఇంటిపై ఇంట్లో ఓపెన్గా ఉన్న ఫుడ్ ఐటమ్స్ని డిస్పోజ్ చేయండి. మీరు కందిపప్పులు కానీ ఉప్పులు కానీ ఇవన్నీ డబ్బాల్లో పెట్టుకున్నా కూడా ఒకసారి పైన శుభ్రంగా క్లీన్ చేసి వాడచ్చు. కొన్ని ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ డంప్ చేయమన్నారు. ఇట్లా కొన్ని రికమెండేషన్స్ ఇస్తూ ఐదు విలేజెస్ సేఫ్ అన్నది ప్రాథమికంగా మీరు అడిగిన రిపోర్ట్లో ఫస్ట్ రిపోర్ట్. డీటెయిల్డ్ రిపోర్టు మోస్ట్లీ వాళ్ళు ఇవాళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఇవ్వటం జరుగుతుంది. కరెక్ట్ అండి, ఎందుకంటే ట్యాంకర్ నుంచి వచ్చి ఇక్కడ డంప్ చేయటమే కానీ ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్లే వెసులుబాటు ఇప్పటి వరకు లేదు. దానికే స్పెషల్ టీమ్స్ ద్వారా వెల్డింగ్ చేసి ఆ ఎక్విప్మెంట్ రెడీ చేస్తున్నాం. అది కూడా తుది దశకు వచ్చింది. మరొక 3-4 అవర్స్లో ఆ ఎక్విప్మెంట్ రెడీ అవుతుంది. దాని ద్వారా రివర్స్ పంపింగ్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు శైలజానాథరెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు జగదాంబ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం నియంతలా పరిపాలన చేస్తోందన్నారు. ప్రజా సంక్షేమాన్ని పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ ఇష్యూ పైన మీరు ఫ్యాక్టరీ పక్షాన మాట్లాడడం మానేయండి, ప్రజల పక్షాన మాట్లాడండి. ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. వాళ్ళ నీళ్లు, భూమి, వాళ్ళ పంటలు, వాళ్ళ ఇంట్లో వస్తువులు, వాళ్ళ జీవితం కూడా విషయానికి గురైపోయింది. తక్షణం స్పందించాలి. కరెన్సీ నోట్లతో వాళ్ళ యొక్క కన్నులు తుడుద్దామనే ప్రయత్నం చేయబాకండి. మనుషులుగా ఆలోచిద్దాం. ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది ప్రజలు, ఫ్యాక్టరీలు కాదు. కనుక ప్రజల్ని, ప్రజల పక్షాన్ని ఆలోచించమని అధికార పక్షాన్ని కోరుకుంటా ఉన్నాం. హేళన చేసే మాట్లొద్దు. హేళన చేయడం వల్ల మిమ్మల్ని మీరు అవమానించుకున్నట్లు అనిపిస్తుంది. కనుక తక్షణం అక్కడ పారిశ్రామిక చట్టాల్లోని బీమా చట్టాల ప్రకారం పరిహారం ఇవ్వాలి. ఎల్జీ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు పెట్టించాలి. ఒక తరం దానివల్ల దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి ఒక రీసెర్చ్ సెంటర్ని 1,000 కోట్లతో అక్కడ ఏర్పాటు చేసి ప్రభుత్వం పర్యవేక్షించాలి. ఆ 1,000 కోట్లు ఎల్జీ ఫ్యాక్టరీ ఇవ్వాలి. సిట్టింగ్ జడ్జి చేత సమగ్ర విచారణ జరిపించాలి. కేంద్ర ప్రభుత్వం ఊరికే ఉండడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. ఒకటే మాట, ప్రభుత్వం ప్రజల పక్షమా, ఫ్యాక్టరీ పక్షమా చెప్పాల్సిన అవసరం ఉంది. సొంత ఊళ్లకు వెళ్లే ఆరాటంతో వలస కూలీలు అధికారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నారు. కనీస అవగాహన లేకుండా ప్రవర్తిస్తూ అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నారు. అయితే తమ రాష్ట్రాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతూ అధికారులకు ఇబ్బంది కలిగిస్తున్నారని కుమరాం గ్రామ వైసీపీ నాయకులు కంది నరసింహారావు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఉన్న క్వారంటైన్లో పారిశుద్ధ్య కార్మికులు స్థానికంగా పనిచేసి గ్రామంలో ఉండటం తమకు అభ్యంతరంగా ఉందని మండల వైద్యాధికారిని లక్ష్మి ఎదుట తమ గోడు వెళ్లిబుచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు చెందిన వారిని జిల్లా యంత్రాంగం తమ ప్రాంతంలో క్వారంటైన్ ఏర్పాటు చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఇక్కడి నుండి వాటిని తరలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే వచ్చిన వారిని నియంత్రించిన పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు కార్మికులను సముదాయించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి వారికి భోజన ఏర్పాట్లు కల్పించి వారందరినీ క్వారంటైన్ చేయడమా లేక ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి పంపించేయాలా అనే అంశాలను పరిశీలిస్తున్నామని అధికారిని లక్ష్మి స్పష్టం చేశారు. ఇక్కడ స్లీపర్స్ని తీసుకొని వచ్చి ఇక్కడ కస్తూర్బా పాఠశాలలో వాళ్ళతో పనిచేయడం జరుగుతుంది. అయితే వాళ్ళు అంటే లోపలికి బయటికి వాళ్ళు వెళ్ళి రావడంతో మా గ్రామస్తులందరూ కూడా చాలా భయపడుతున్నారు. వాళ్ళ వలన మళ్ళీ ఏమైనా ఇక్కడ ఉంటున్న వారికి ఏమైనా పాజిటివ్ కేసులు ఏమైనా ఉన్నట్టుగా అయితే వాళ్ళ వలన మళ్ళీ ఈ స్లీపర్స్ అంతా మొత్తం మా గ్రామం అంతా కూడా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే వీళ్ళ వలన మా గ్రామస్తులకు ఏమైనా సరే ఏమైనా ఈ పాజిటివ్ ఏమైనా
ఈ కరోనా పాజిటివ్ అయిన వస్తుందని చెప్పేసి మా వాళ్ళు మా గ్రామస్తులందరూ కూడా ఈ చిన్నల పెద్దలందరూ కూడా భయపడుతున్నారు అందువలన ఈ అధికారులందరూ కూడా అంటే ఎక్కడైనా అంటే ఈ ఎవరైనా సరే అక్కడే ఈ పారిశుద్ధ్య కార్మికులను ఎవరైనా ఇక్కడే ఉంచి వర్క్ చేయించవలసిందిగా మేమంతా కూడా కోరుచున్నాం ఒకవేళ మా వాళ్ళు ఎవరైనా దీనికి విల్లింగ్ ఉంటే విల్లింగ్ లేదంటే మీ ఎక్కడి నుంచైనా సరే పారిశుద్ధ్య కార్మికులను తీసుకొని వచ్చి ఇక్కడ పని చేయించవలసిందిగా కోరుచున్నాం అయితే ఇక్కడ మా గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్యక్రమాలు పెట్టి ఇక్కడ పని చేయించడం జరుగుతుంది వాళ్ళు రోజు ఇక్కడ చేస్తూ మళ్ళీ మా ఊర్లోకి వెళ్ళడం జరుగుతుంది దీనివల్ల గ్రామస్తులంతా చాలా భయపడుతున్నారు ఏదైతే క్వారంటైన్ సెంటర్ సిద్ధాంతం ఉందో దానికి విరుద్ధంగా ఇది జరుగుతుంది క్వారంటైన్ సెంటర్ అంటే ఎవరు అందరూ అక్కడే ఉండాలి కాకపోతే ఇన్ని ఊళ్ళోకి వెళ్ళడము రావడం ఇదే జరుగుతుంది దీనివల్ల మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడతారు దయచేసి దీన్ని వీళ్ళు ఇక్కడే ఉంచేసి మాకు వేరే వాళ్ళు ఇవ్వడమో లేకపోతే వేరే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి పెట్టి పెట్టడమో లేదంటే మా వాళ్ళు ఇక్కడ విడిచిపెట్టడమో ఏదో చేయవలసిందిగా మేము కోరుకుంటాము మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నర్సీపట్నంలో స్థానిక ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతిని కలిసి నియోజకవర్గంలోని పలు సమస్యలపై వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై ఆర్డీఓకు గత నెలలో ఫిర్యాదు చేసినా ఎటువంటి జవాబు ఇవ్వలేదని అన్నారు ఈ నేపథ్యంలో ఆమెను కలిసి సమస్యలు తెలియజేయడం జరిగిందని ఇప్పటికైనా అధికారులు స్పందించి వారు చేపట్టే చర్యలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని లేని ఎడల కోర్టుకు వెళ్లైనా ఈ సమస్యల పరిష్కారానికి పోరాడతానని ఆయన స్పష్టం చేశారు ఎస్ఆర్ నువ్వు వాళ్ళు రిప్లై కూడా నేను కూడా ఈసారి మంచిగా ఇష్టం ఉన్నాయి ఇప్పుడు నీ వీలు లేకపోతే ఇలా వీలు కాదని చెప్పాలి కనీసం ఎస్ఆర్ నువ్వు మాకు రూమ్ చూపుకోవండి లేకపోతే ఎమ్మెల్యే ఒప్పుకోవట్లేదండి మా ముఖ్యమంత్రి ఒప్పుకోవట్లేదు రాసేయండి వాజి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం ప్రజల ప్రాణాలతో చెలగాటమొద్దంటున్న గంగారాం ఎల్జీ పాలిమర్స్ కంపెనీను మూసివేయాలంటూ సిపిఎం డిమాండ్ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది పీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ రెడ్డి ఆరోపణ నియోజకవర్గంలో సమస్యలపై మాజీ మంత్రి అయ్యన్న ఆవేదన పరిష్కరించాలంటూ ఆర్డీఓకి వినతి పత్రం అందజేత వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం